ఇది ఖచ్చితంగా మనసులో పెట్టుకోమని చెప్పి వినయపూర్వకంగా ఈ విషయాన్ని చెప్తా ఉన్నా. అంతేగాని ఈ వైరస్ సోకడాన్ని ఒక పాపంగానో లేకపోతే అదొక తప్పుగానో దయచేసి చూడొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలా భావించవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ కరోనా వైరస్ అన్నది ఢిల్లీలో ఒక కాంగ్రిగేషన్కు వెళ్ళిన పరిస్థితుల్లో ఆ ఢిల్లీలో ఆ కాంగ్రిగేషన్కు చాలామంది ఫారినర్స్ కూడా రావడం, ఆ కాంగ్రిగేషన్కే మన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ వైరస్ వీళ్లకు సోకినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో దాదాపుగా ఈరోజుకి 87 కేసులు రాష్ట్రంలో నమోదవుతే, ఈరోజుకి ఇందులో 70 కేసులు కేవలం ఈ ఢిల్లీ నుంచి ఆ మీటింగ్ అటెండ్ అయినందువల్ల, ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు అక్కడ కాంటాక్ట్ అయినందువల్ల వచ్చిన వారికే ఇది ఎక్కువ మంది, 70 మంది ఈ పాజిటివ్ కేసుల్లో వాళ్ళే ఉండడం ఒక గమనించాల్సిన ఆస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో దాదాపుగా మన రాష్ట్రం నుంచి దాదాపుగా మన లెక్కల ప్రకారం దాదాపుగా 1085 మంది ఆ మీటింగ్కు వెళ్ళడం జరిగింది ఢిల్లీకి మన రాష్ట్రం నుంచి. అందులో ఇప్పటికే దాదాపుగా 585 మందిని టెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 70 కేసులు పాజిటివ్గా రావడం జరిగింది. మరో 500 కేసులు కూడా టెస్టింగ్లో ఉన్నాయి, వాటి రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఇంకొక 21 మందిని ఇంకా yet to be traced, అంటే ఇంకా 21 మంది ఇంకా జాడలు ఇంకా తెలుసుకునే కార్యక్రమం ఇంకా ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా జాడ ఇంకా తెలియలేదు. బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అని అంటే, వీళ్ళతో వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కానీ, అంటే వీళ్ళతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే దయచేసి అందరినీ కూడా వాలంటరీగా మీరంతటి మీరే 104 ఫోన్ చేసి దయచేసి మీరంతా కూడా వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పి సవినీయంగా వేడుకుంటా ఉన్నా. కారణం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది ఒక స్టిగ్మా కాదు, ఇది ఒక జ్వరం లాంటిదే, ఇదేదో వస్తే ఏదేదో తప్పు జరిగినట్టుగా కూడా ఎవరు భావించాల్సిన పని లేదు. వస్తుంది నయం చేసుకుని, జ్వరం వస్తే నయమైపోయినట్టుగానే మళ్ళీ నయమైపోతూనే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే వచ్చినప్పుడు మాత్రం ఆ నయం చేయించుకునే కార్యక్రమం 104 ఫోన్ చేస్తే వెంటనే మన వైద్యులు వస్తారు, వాళ్ళను టెస్ట్ చేస్తారు, వాళ్ళను ఒక 14 రోజుల పాటు వాళ్ళను కొంచెం వైద్యం కోసం అని చెప్పి ఐసోలేషన్లో పెట్టి వైద్యం చేయించి 14 రోజుల తర్వాత నయం చేసి మళ్ళీ వాళ్ళని ఇళ్ళకి పంపించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి వాళ్ళతో వాళ్ళు కానీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కానీ, ఎందుకంటే ఇది బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి, దయచేసి వాళ్ళందరూ కూడా వాలంటరీగా కూడా చెకప్ చేసుకోమని చెప్పి, వైద్యం చేయించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి ఇది కాక, ప్రతి ఇంటికి కూడా ఇప్పటికే అక్రాస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇంటికి కూడా గ్రామ వాలంటీర్లు, ఒక ANM, గ్రామ సెక్రటేరియట్లో ఉన్న మెడికల్ అసిస్టెంట్ అంటే ANMలు, ఆశా వర్కర్లు, లోకల్గా అందుబాటులో ఉన్న ఆర్పీలు, వాళ్ళని కూడా యాడ్ చేశాం. వీరంతా కూడా ఇప్పటికే ప్రతి ఇంటికి వచ్చి ప్రజల బాగోగుల మీద సర్వే చేస్తూ ఉన్నారు. ఎవరికి బాగోలేకపోయినా కూడా దయచేసి, ఎవరికి గొంతు నొప్పి ఉన్నా, జలుబు లక్షణాలు ఉన్నా, జ్వరం ఉన్నా, లేకపోతే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయినా ఎవరికైనా ఉన్నా,
గాలి పీల్చుకోవడానికి ఏదైనా సమస్యగా ఏదైనా ఉన్నా, ఇటువంటి ఏది ఏదున్నా కూడా దయచేసి వీళ్లకు ఏమాత్రం కూడా సంకోచం లేకుండా చెప్పండి. చెప్తే వాళ్ళు వెంటనే వైద్యం కూడా అందించే కార్యక్రమాలు కూడా చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పా, పలు సందర్భాల్లో ఈ మాట చెప్పా, 81% కేసులు ఇళ్లలోనే ఉండి వైద్యం చేయించుకొని నయమైపోయి మళ్ళీ సమాజంలో తిరుగుతూ ఉన్న పరిస్థితులు దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరైనా కూడా ఆ మందులు తీసుకొని ఆ వైద్యం సరిగ్గా తీసుకొని ఆ 14 రోజుల పాటు జాగ్రత్తగా ఎవరిని కాస్త కలవకుండా జాగ్రత్తగా ఉంటే పూర్తిగా నయమైపోతారు, పూర్తిగా ఎవరికి కూడా ఇంకొకరికి వచ్చే అవకాశం కూడా ఉండదు. సో చాలా చిన్న విషయం ఇది, ఒక జ్వరం వస్తే ఎలా వైద్యం చేయించుకోవాలి, అలాంటి తీసుకోవాల్సిన వైద్యం 81% కేవలం ఇళ్లల్లో ఉండి మాత్రమే నయమైపోయిన పరిస్థితులు ఇంతకుముందే నేను చెప్పా. కేవలం 14% మాత్రమే హాస్పిటల్స్కు తరలించాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడా, అది కూడా కేవలం 14%. ఆ 14%లో కూడా కేవలం 4-5% మాత్రమే ICU లేక కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్న కేసులు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎవరికి బాగో లేకపోయినా కూడా దయచేసి గ్రామ వాలంటీర్లు, మన ఆశా వర్కర్లు, మన ANMలు, మన మెడికల్ అసిస్టెంట్లు, వీళ్ళు ఎవరు వచ్చినా కూడా దయచేసి ఎవరికి బాగోలేకపోయినా కూడా దయచేసి చెప్పండి. వెంటనే మీకు వాళ్ళు వైద్య పరీక్షలు చేయించడమే కాకుండా మీరు నయం కావడానికి సంబంధించిన మందులు ఇస్తారు. ప్రతిరోజు వాళ్ళు వచ్చి మీరు ఎలా ఉన్నారో సూపర్వైజ్ చేస్తారు. అన్ని రకాలుగా మేము మీతో పాటు తోడుగా ఉంటారు. కొంచెం ఎవరికైనా కూడా ఏదైనా ఆరోగ్యం విషమిస్తే హాస్పిటల్స్కి కూడా డైరెక్ట్గా కూడా తీసుకొని పోయి కూడా వైద్యం చేయించే కార్యక్రమాలు కూడా చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకొని ఎవరికి బాగోలేకపోయినా కూడా దయచేసి ఏమాత్రం మొహమాట పడకుండా దయచేసి వాళ్ళకి చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఇలా మనకు ఈ జ్వరం ఉంది, లేకపోతే మనకి కరోనా ఉంది, లేకపోతే మనకి ఈ జ్వరం ఉంది, ఇట్లాంటి చెప్పడం వల్ల జరిగే మేలేమిటి అని అంటే ఇది మన కుటుంబ సభ్యులకు విస్తరించకుండా ఉంటుంది, వెంటనే నయం అయిపోతుంది 14 రోజుల్లో. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది, పొరుగు వారికి కూడా మేలు జరుగుతుంది అన్నది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను. అదే రకంగా ఆల్ ది ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్స్కు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రైవేట్ డాక్టర్స్ను IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, ప్రైవేట్ నర్సులు, మీరంతా వీళ్ళందరినీ కూడా ఈ క్రైసిస్ టైంలో ఇన్వాల్వ్ కావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికే లోకల్గా జిల్లా యంత్రాంగం అంతా కూడా హాస్పిటల్స్ను, ఈ డాక్టర్స్ను అందరినీ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేసుకునే దాంట్లో భాగంగా, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకునే దాంట్లో భాగంగా వాళ్ళందరి సహకారం కోరడం జరిగింది. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అవుట్ అయిపోయిందంటే వాళ్ళైనా కూడా 1-0-4 నెంబర్కు వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకునే అవకాశము, పరిస్థితులు రెండూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరితో కూడా రిక్వెస్ట్ ఒకటే, ఇటువంటి టైంలో మనకు డాక్టర్లు కానీ నర్సులు కానీ ఈ వ్యవస్థలు కానీ, ఈ హాస్పిటల్స్, ఈ కాలేజీలు, ఇటువంటి ఈ వ్యవస్థ మెడికల్ కాలేజీలు, ఇటువంటి వ్యవస్థలు కూడా అవసరం. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా ముందుకు రావాలి అని చెప్పి కూడా సవినీయంగా అందరితో కూడా